வேளாண் எல்லாரும் ரெண்டு முதல் நாலு கம்ப்ளைண்ட்ஸ் கூட்டி நல்லா ஸ்பீடாக கார்யக்ரமம் చేస్తున్నాం. త్వరగా కూర్చోయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే గంట సైకిల్ అని చెప్పి ప్రతి ఒక్క కార్యక్రమం పెట్టాం. ఇది కానీ మన జిల్లా విశాఖపట్నం జిల్లాకి 20,000 ఇచ్చారు. రాష్ట్రం మొత్తం మీద 8,50,000 గంట సంజీవని కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకుంది. ఇది రైతు పొలాల్లో 10x10 20x20 సైజు చిన్నపిల్లలు కలిపి మరియు వర్షాన్ని స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ టీం కోసం చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే మంచివాళ్ళు కూడా 20,000 ఛార్జ్ పెట్టుకున్నాం. ఇప్పటికి 3,000 కంప్లీట్ చేసాం. ఇది మొత్తం 20,000 కలిపి 178 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రచారం చేసి థ్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇవాళ నరేగా డిపార్ట్మెంట్ నుంచి నేను కూడా తొట్లేరు కాకుండా లేబర్ చేత కొన్ని చిరువులు తవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ఈ సంవత్సరం మేము 1,275 ట్యాక్స్ సెలెక్ట్ చేసాం. ఎలా మొత్తం మీద దీనికి 135 కోట్లు ఖర్చు కొంచెం పచ్చన వేసాం. ఇది కూడా లేబర్ ద్వారా కార్యక్రమం చేస్తూ ఒక భక్త ఏమో చెరువులు తగ్గుతూ దాంతోపాటు లేబర్ పని కలుస్తుంది. ఈరోజు మన జిల్లాలో సుమారు రోజు ప్రతిరోజు కూడా వ్యాసకాలంలో పనులు ఉండవు కాబట్టి లేబర్ పని కల్పించాలని చెప్పి నరేగా ద్వారా ఒక విశాఖపట్నం జిల్లాలో 235,000 ప్రతిరోజు పనిచేస్తారు. అలాగే రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో ఉపాధి హామీ పథకంలో 18,00,000 మంది ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం చిరుగుదల కార్యక్రమం కానివ్వండి, చెక్ డ్యామ్స్ కట్టే కార్యక్రమం కానివ్వండి, 18,00,000 మందికి ఉపాధి కల్పించడం కోసం ఉపాధి కల్పించాలని పనిచేస్తున్నాం ఈ కార్యక్రమం. రెండవది ఏంటంటే ఈ సంవత్సరం మళ్ళీ ఉపాధి హామీ పథకంలో నీరు చెట్టు కార్యక్రమంలో 456 చెరువులు తవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మొన్న దానికో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి 38 కోట్ల రూపాయలు అదనంగా మేము శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే చెక్ డ్యాములు 789 చెక్ డ్యామ్స్ రివర్స్ ఉన్నాయి. మనకు చాలా రివర్స్ ఉన్నాయి. ప్రసాదాలు పడవల నుంచి వచ్చినటువంటి వాటర్ కానీ ఎన్ని కూడా చెక్ డ్యామ్స్ పెట్టి